ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ప్రజెంట్ నిజామాబాద్ లో ఉన్నాం. సో నిజామాబాద్ లో మనం ఒక హౌస్ కి సంబంధించిన విజిట్, దాని తర్వాత కంప్లీట్ ఒక హాస్పిటల్ కి సంబంధించిన ప్లాన్ గురించి ఈరోజు రావడం జరిగింది. 15వ తేదీ 10వ నెల 2023. సో ఈరోజు మనం ఏంటంటే స్పెషల్గా రామడొల్లా రాము అనే వ్యక్తిని మనం నిజామాబాద్లో కలుస్తున్నాం. సో ఈయన ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాస్తుకి సంబంధించిన ప్లానింగ్కి సంబంధించి, లేదు అంటే వాస్తుకి సంబంధించిన కరెక్షన్కి సంబంధించి ఆయన వెళ్తూ ఉంటారు. సో వాళ్ళ గురువు గారితో ఆయన వెళ్తూ ఉంటారు. సో ఈరోజు ఆయన మనకు చెప్పిన సమాచారం ఏంటంటే, అసలు ఒరిజినల్ శాస్త్రాలలో పురాతన పుస్తకాలలో ఉన్న రహస్యాలు ఇన్ని సంవత్సరాలు అంటే ఒక 20-30 సంవత్సరాల ముందు పాటించిన ప్రతి ఇంటికి సంబంధించి, అసలు నేను చెప్పిన ప్రతి కండిషన్ అందులో ఇంప్లిమెంటేషన్ అయ్యింది అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అయితే ఒక్కసారి అసలు ఈ బ్రహ్మస్థానానికి సంబంధించి, మధ్య ద్వారాలకు సంబంధించి అవి మార్చినప్పుడు ఎట్లాంటి ఫలితాలు వచ్చాయి, వీటికి సంబంధించిన పూర్తి సమాచారం ఆయన నోటితో మనకు చెప్తాడు. ఒకసారి మనం విందాం. ఆయన నాకు చెప్పాడు. అయితే ఇది యూట్యూబ్లో ప్రేక్షకులందరికీ కూడా చెప్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. చెప్పావు నమస్కారం. నీ ఎక్స్పీరియన్స్ ఏంది? అసలు ఫస్ట్ నీ పేరు, మీ ఊరు పేరు అన్ని చెప్పేసి. నా పేరు రాము, రామడొల్లా రాము. మాది ఒడ్డపల్లి, నిజామాబాద్ డిస్టిక్. అయితే ఇక్కడ ఏమైందంటే, మా పక్క వాళ్ళ ఇల్లు. ఫస్ట్ మధ్య ద్వారాల గురించి మాట్లాడదాం. సో మధ్య ద్వారాలు గట్టిగా చెప్పాలి, లేకపోతే వాయిస్ వినబడదు. మధ్య ద్వారాల వల్ల చాలా అంటే విషయాలు నేను గమనించిన ఏంది అంటే, మాది ఈశాన్య ద్వారం, మా పక్క వాళ్ళది సెంట్రల్ ద్వారం, అంటే మా సొంత వాళ్ళది, మా బావ వాళ్ళది. వాళ్ళు ఏం చేశారంటే, ఫస్ట్ వాళ్ళు ఇద్దరు ఉంటారు, ఒకళ్ళేమో ఫస్ట్ సర్పంచ్, 30 సంవత్సరాల నుంచి వాళ్ళే ఆ సెంటర్ ద్వారం ద్వారా 30 సంవత్సరాల నుంచి వాళ్ళే అధికారంలో ఉన్నారు. మొత్తం ఊరు మొత్తం సర్పంచ్ వాళ్ళది. అంటే మధ్య ద్వారం ఉన్నప్పుడు అధికారులుగా మంచి నంబర్ వన్ ఈరోజు కూడా ఉన్నారు. ఓకే. కాకపోతే ఏమైందంటే, అలా మధ్యలో గోడ పెట్టేసారు, పార్షన్ చేసారు. అటోషన్ చేసినట్టు ఫెయిల్ అని చెప్పిన కదా. అయితే కింది ఆయనకు ఏమైందంటే, వాళ్ళు టాప్ ఉండే, వాళ్ళు జీరో అయ్యారు. పైన బ్రహ్మస్థానం ఆయనకు వచ్చింది కదా, ఆయన జీరో ఉండి ఇలా టాప్ అయ్యండు. ఓహో, అంటే మైనస్ ఉన్న వ్యక్తి ప్లస్ కెళ్ళిండు, ప్లస్ ఉన్న వ్యక్తి మైనస్ కెళ్ళిండు. అధికారం ఆయనదే. ఇప్పటిదాకా ఆయనది అధికారం. ఆయన పైన ఉన్నాడు, ఆయన అధికారం ఉన్నప్పుడు 18 ఎకరాలు పోగొట్టుకున్నాడు. ఈ రోజు మళ్ళా రికవర్ అవుతుంది, అంటే రికవర్ అయిపోతుంది. ఈయనేమో 20 ఎకరాలు సంపాదించారు. ఇలా వాళ్ళు డౌన్ అయిపోతారు, మొత్తం కంప్లీట్ పైసలు జీరో అయిపోతారు. ఆ విషయం నేను గమనించి అంటే అబ్జర్వ్. ఇప్పుడు వాస్తు పనిచేస్తుంది అంటావా? నిజంగా 100% పనిచేస్తుంది. నీ అబ్జర్వేషన్? 100%. ఓకే. ఎందుకంటే నేను సొంతగా అనుభవించిన, చూసిన కాబట్టి. నేను కూడా అంటే అన్ని వెళ్తూ ఉంటాం కదా వాస్తుకి, అందులో చూసిన ప్రతి విషయాన్ని గమనించినట్లయితే, మీరు చెప్పిన దానికి మేము చూసిన దానికి కంపేర్ చేస్తే, అసలు సెంటర్ ద్వారం అనేది చాలా అద్భుతం. అది పెడితే ఇక వేరే లెవెల్లో ఉంటుంది. అట్లా కానీ ఇప్పుడు సెంటర్ డోర్లు పెడితే అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అని పనికి మాలోళ్ళు ఏం చెప్పాలో అర్థమే కావట్లేదు నాకు. ఇక చెప్పి చెప్పి నా నోరు కూడా యాస్టకు. కరెక్ట్గా సార్. కాకపోతే వాళ్ళని సెంటర్ ద్వారా ఉన్న దగ్గరికి పోయి చూడమనండి, అది చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఏంటి విషయం ఏంది. నేను రీసెంట్గా కొన్ని వీడియోస్ పెట్టిన, నువ్వు చూసుంటావు, చిన్న చిన్న షార్ట్ వీడియోస్లో మన పూర్వీకులు పాటించిన మధ్య ద్వారాలు పాత ఇండ్లు అని పెడుతున్నా. అవును, మధ్య ద్వారం పెట్టినందుకే ఇల్లు కట్లయింది. బుద్ధి జ్ఞానం ఉందా? ఈశాన్య ద్వారం అసలు ఇల్లే ఉందా? ఇల్లే పిక్కుపోయింది, ఇదైనా ఉంది కదా. దీనిలో బలం ఉందా లేదా? మరి ఆ తెలివి లేదు, మరి ఏం చేయాలి వాళ్ళతో అని పరేషాన్ ఉంది. సరే, ఇప్పుడు మధ్య ద్వారాలు ఇది ఒకటి గమనించిన, బ్రహ్మస్థానానికి సంబంధించి ఈ తెరవడము ముయ్యడం వల్ల ఏమన్నా అబ్జర్వేషన్ అయిందా? అవును, బ్రహ్మస్థానము ఇప్పుడు చిన్నకు క్లోజ్ అయిపోయింది. వాళ్ళదని ఉద్దేశం ఇంకా ఎక్కడన్నా అబ్జర్వేషన్ అయినా? ఇక్కడ నిజామాబాద్ డిస్టిక్ లో ఫేమస్ ఫుడ్ అంటే హోటల్, అది చాలా హోటల్స్ ఉన్నాయి కానీ అంత ఫేమస్ కాలేదు. ఇప్పటికి ఈ రోజు కూడా ఫుడ్ పోదామంటే ఆ పేరే చెప్తారు. ఎందుకు అని నేను, అరోమా అరోమా. ఓకే, అంటే బ్రహ్మస్థానం బ్రహ్మస్థానం ఉన్నది. ఓకే. అయితే అది ఏమైందంటే, ఇప్పుడు రిపేర్ చేస్తారు ఇక్కడ మన దగ్గర ఉంటుంది. ఓకే. రిపేర్ చేసింది, ఇప్పుడు అంత పేరు వినబడతలేదు. అంటే అది వేరే దగ్గర షిఫ్ట్ చేసారు కదా. అంటే బ్రహ్మస్థానం లేదా? దానికి లేదు కదా వేరే దానికి. అది అనుకోకుండా, అది కావాలని బ్రహ్మస్థానం పెట్టలేదు సార్, అది అనుకోకుండా అట్లా అయింది. ఓకే. అది టాపు. ఓకే. అట్లా ఇక్కడ ఒక స్కూల్ కూడా, కాకతీయ స్కూల్ అని ఉంటది. ఇదే కదా స్కూల్? ఇదే స్కూల్. సో ఇదే కాకతీయ స్కూల్ చూడండి, క్యాంపస్ మొత్తం ఇదంతా క్యాంపస్. ఇక్కడ చూడండి, ఇవన్నీ బస్సెస్ ఉన్నాయి, కాకతీయకి సంబంధించిన మొత్తం బస్సెస్. అసలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం కూడా అన్ని కూడా హాస్టల్స్, వాళ్ళకి సంబంధించిన అకామిడేషన్స్, ఇవన్నీ కాలేజెస్, స్కూల్స్ ఇవన్నీ కూడా ఇక్కడనే ఉన్నాయి అన్నమాట. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు. అయితే
ఈయన చదువుకున్న ఒక స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్లో కూడా బ్రహ్మస్థానం ఓపెనే ఉండేది. సో ఇదే కదా. అయితే ఇక్కడ ఒకటే గమనించండి, మధ్య ద్వారాలకు సంబంధించి మనం ఏదైతే చెప్తామో ఆ ద్వారాలు దాని తర్వాత ఈ బ్రహ్మస్థానానికి సంబంధించి పెట్టడం వల్ల చాలా చాలా టాప్ మోస్ట్ రేంజ్ లో ఉంటుంది అన్నమాట. సో ఇది దాని యొక్క కండిషన్స్. ఇంకా పాయింట్స్ చాలా, ఇంకేమైనా చెప్తా పాయింట్స్? మా ఛానల్ చూడడం వల్ల ఏమైనా బెనిఫిట్స్? ఇలాంటి ఛానల్ ఎప్పుడు రాలేదు, రాదనుకుంటున్నాను. బాబు వినయ్ అట్లా, ఎందుకంటే ప్రతి విషయాన్ని వినయ్ గుర్తున్నాడు కదా, లాస్ట్ టైం ఒక బిల్డింగ్ కి సంబంధించిన వీడియో పెట్టాం, సో ఆయన కూడా మనతోనే ఉన్నాడు. మనం మర్చిపోయిన వాస్తుని సార్ గుర్తు చేస్తారు, ఎందుకంటే అది మనం మర్చిపోయినాం. ఈశాన్యం 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 అని మనము దీన్ని ఎంబడి పడుతున్నాం, కానీ అసలు ఈశాన్య ద్వారమే దరిద్రం లేదు, అది క్లియర్ కట్. ఓకే, సో ప్రేక్షకులారా విన్నారు కదా, సో మధ్య ద్వారాలకు సంబంధించి బ్రహ్మస్థానానికి సంబంధించి ఎన్నో కండిషన్స్ ఉంటాయి. అన్నెసెసరీగా దాన్ని క్లోజ్ చేయడము లేదంటే దాన్ని బ్లాక్ చేయడం లాంటివి చేయొద్దు. సో 100% టాప్ మోస్ట్ రిజల్ట్ ఇచ్చేవి మీకు రియల్ టైంలో ఈ వ్యక్తికి సంబంధించిన అభిప్రాయాలు కానీ లేదంటే ఆయన రియల్ టైంలో ఏం చూసాడో అవన్నీ కూడా మీకు వినిపిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి.